గడ్డంతో ఉన్న అమ్మాయిని మీరు ఎప్పుడైనా చూసారా? అవును, మీరు చూస్తున్న ఈ అమ్మాయికి గడ్డం ఉంటుంది. ఈమె యూకేకు చెందిన ఒక సిక్ అమ్మాయి. ఈ అమ్మాయి పేరు హర్మన్ కౌర్. ఈ అమ్మాయి 11 సంవత్సరాల వరకు సాధారణ అమ్మాయిగానే పెరిగింది. కానీ తర్వాత ఆమె శరీరంలో అనేక మార్పులు జరిగాయి. అవి అంటే 12 సంవత్సరాల వయస్సులో ఆమె పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడింది. దానివల్ల ఏండ్రోగన్స్ అనే పురుష హార్మోన్లు ఈమె శరీరంలో పెరిగింది. అందువల్ల ఈమెకు మగవారిలాగా గడ్డాలు మీసాలు పెరగడం మొదలయ్యింది. దీనివల్ల ఈమె బయటకు రావడానికి, ఫ్రెండ్స్లతో కలవడానికి చాలా సిగ్గుపడింది మరియు ఈ జీవితాన్ని అసహ్యించుకుంది. ఆ తరువాత ఈమె తన జీవితాన్ని ఒక ఛాలెంజ్గా బ్రతకాలని అనుకుంది. నా జీవితాన్ని నాకు నచ్చినట్టుగా బ్రతకాలని అనుకుంది. సొసైటీతో నాకు సంబంధం లేదని భావించి అందరిలాగే ఒక అమ్మాయిగా స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టింది. జీవితంలో వచ్చిన సవాళ్లను ఎదుర్కొంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ 2016లో గిన్నిస్ రికార్డును అందుకుంది. ఫ్రెండ్స్, మనం కూడా మన బ్రతుకుని ఎవరేమంటారు, ఏం చేస్తారని అలా బ్రతకడం ఒక చావుతో సమానం. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికితేనే అది ఒక సక్సెస్ లాగా, నీ జీవితం లాగా ఉంటుంది. అది మర్చిపోయి ఎవరేమంటారు, ఏం చేస్తారని బ్రతకడం ఒక చావుతో సమానం. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మరియు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం లవ్ టు లెర్న్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.